నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది కేసీఆర్ సర్కార్. అధికారంలో ఉన్న ఇన్నాళ్లు తీసుకున్న నిర్ణయాలను, చేసిన ప్రజా వ్యతిరేక చర్యలను కడిగేసుకోవడానికి వేసవిలో పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండబోతోందని గ్రహించిందో ఏమో. ముఖ్యంగా ఉద్యోగస్తులు నిరుద్యోగుల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు వరుసపెట్టి నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా 196 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ఫిక్స్ అయింది. తమను రెగ్యులరైజ్ చేయాలని గత కొన్ని రోజుల క్రితం ఆందోళనలు చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో దిగొచ్చింది కేసీఆర్ సర్కార్. గతంలో సమ్మె సందర్భంగా విధులకు గైర్హాజరైనందుకు సర్వీసు నుండి తొలగించిన 196 మంది ఆర్టిజన్లను తిరిగి చేర్చుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గతంలో సమ్మె నోటీసు తర్వాత జరిగిన చర్చలతో కొన్ని డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ట్రాన్స్కో, జెన్కో సీఎండి ప్రభాకర్ రావు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసినా కూడా గైర్హాజరైనందుకు 196 మందిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేయనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ ఆ హామీ నెరవేరలేదు. దీంతో సమ్మె చేయడానికి ఇచ్చిన నోటీసులో దీన్ని ఒక డిమాండ్గా పెట్టింది ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ. ఆ సమయంలో ఈ 196 మంది మినహా మిగిలిన వారంతా నాడు విధుల్లో చేరారు. అయితే తాజాగా వీరిని కూడా డ్యూటీలో చేర్చుకోనున్నట్లుగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. కానీ వీరిని రెగ్యులరైజ్ చేస్తున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇలా వరుస పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కేసీఆర్ చూపిస్తున్న ప్రేమను ఎన్నికల భయంగా అభివర్ణిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇంతకాలం వీరిని గాలి కొదలేసిన సర్కార్ ఉద్యోగుల విషయంలోనూ, నిరుద్యోగుల విషయంలోనూ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ సవతి తల్లి ప్రేమ చూపించి ఎన్నికలకు ఇంకా 4-5 నెలలే ఉండేసరికి వల్లమాలిన ప్రేమ చూపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు విశ్లేషకులు. ఏదేమైనా ఎన్నికల ఏడాది పుణ్యమా అని అటు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జీవితాలతో పాటు ఇప్పుడు ఆర్టిజన్ల జీవితాల్లో కూడా మంచే జరిగిందనే కామెంట్లు వస్తున్నాయి.